గత ఏడాది బతుకమ్మ చీరల పంపిణీలో అబ్బాసుపాలైన తెలంగాణ ప్రభుత్వం ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండుగ కోసం ఆడబిడ్డలకు కానుకగా ఇచ్చే చీరలపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సిరిసిల్లలోని 25,000 మరమగ్గాల ద్వారా వీటిని తయారు చేయించనుంది. ఇప్పుడు దీని ద్వారా దాదాపు 6 నెలల పాటు 20,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోని తెల్లకాడు ఉన్న మహిళలందరికీ చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1 కోటి చీరల వరకు తయారు చేయించాలని లక్ష్యంగా అధికారులు నిర్ణయించి ప్రణాళికను సిద్ధం చేశారు. సిరిసిల్లలోని మరమగ్గల ద్వారా చీరలను తయారు చేయించేందుకు పవర్లూమ్ ఆసాంలో కార్మికులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు కూడా. చీరల తయారీలో కీలకమైన నూలు ఉపయోగానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి చీరల ఉత్పత్తిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్ 2వ వారంలో బతుకమ్మ పండుగను నిర్వహించనున్నందున సెప్టెంబర్ చివరి వారం కల్లా ప్రతి జిల్లాకు చీరలు చేరవేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. బతుకమ్మ కానుక చీరలను ఈ ఏడాది మరింత ఆకర్షణీయంగా తయారు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. షాంపిల్గా పలు డిజైన్లలో చీరలను తయారు చేయించి వాటిని మహిళా ఎమ్మెల్యేలకు చూపించనున్నారు. వారి సూచనలు సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ బతుకమ్మ చీరల పట్ల ఇప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గత సంవత్సరం బతుకమ్మ చీరల పేరిట ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం నేతల యొక్క ఆత్మస్థైర్యం కొరకు, వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధి కొరకు మేము ఇక్కడ బతుకమ్మ చీరలు నేర్పిస్తామని చెప్పి ఇలా వీళ్ళ పేరు చెప్పి వీళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇలా సిరిసిల్ల పద్మశాలలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి ఇలా సూరత్ చీరలు చమ్మిన వైనాన్ని కూడా మనం చూసి పంపిణీ చేసిన నాసిరకం చూసి అనేక ప్రాంతాల మహిళలు వాటిని దగ్ధం చేసి నిరసన తెలిపారు కూడా. బతుకమ్మ చీరల వ్యవహారం మొత్తం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఈసారి అలాంటి అపవాదులు రాకుండా చూసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. బతుకమ్మ చీరల పేరిట మహిళలను సిరిసిల్ల ప్రాంత వాసులను మోసం చేసిందని కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి ఇప్పటికే ఆరోపణలు చేశారు.